హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఉమాస్ క్యూట్ హోమ్కి స్వాగతం. నేను మీ ఉమా. ముందుగా ఈరోజు పెళ్లిరోజు మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న వారందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే మీలో ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్లో బర్త్డే విషెస్ కానీ మరే విషెస్ అయినా చెప్పాలనుకుంటే, మీ వాళ్ళకి తెలియజేయాలనుకున్నా నాకు 3 రోజుల ముందుగా డేట్స్, నేమ్స్ నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను తప్పకుండా వారికి నేను విషెస్ అనేవి తెలియజేస్తాను. ఈరోజు మంచి మాట ఏంటని ఆలోచిస్తున్నారా? అదేనండి చెప్పేస్తున్నాను ఈరోజు మంచి మాట. మీరందరూ కూడా ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి నాకు. మంచి మాట బాగుంది మేడం, కిచెన్ టిప్ బాగుంది, మీ ఐడియా బాగుందని మీ నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ, నా సబ్స్క్రైబర్స్ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. చాలా ధన్యవాదాలు. ఇంకా మనం ఒక మంచి మాట ఏంటో మనం తెలుసుకుందాం. మంచి మాట ఏంటంటే, ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకి మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. ఈ మంచి మాట నచ్చితే కనుక నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ పెట్టేయండి. ఈరోజు నేను మంచి రెసిపీతో వచ్చేసాను అనుకున్నారా? లేదండి, ఈరోజు నేను రెసిపీ చూపించట్లేదు, బ్యూటీ టిప్ అనేది నేను చూపించట్లేదు, ఏమి చూపించట్లేదండి. మరి ఏం చేస్తారు ఇవిడ అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఎప్పుడు కూడా సంవత్సరానికి సరిపడా కాటన్ శారీస్ అనేవి నేను సమ్మర్లో ఒకసారే తీసేసుకుంటానండి. అది కూడా మా ఊర్లో తీసుకుంటాను. అక్కడ కాటన్ శారీస్ చాలా బాగుంటాయి, నాకు చాలా నచ్చుతాయి. ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నా కూడా, చెన్నైలో ఎన్ని షాప్స్ ఉన్నా కూడా మిగతా ఫ్యాన్సీ శారీస్ అవి తీసుకుంటాను, కానీ నేను కాటన్ శారీస్ అయితే మాత్రం మా ఊరు నుంచే తెచ్చుకుంటానండి. ఆ శారీస్ చాలా బాగుంటాయండి. మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి పెద్ద పెద్ద పట్టు శారీస్ అవి మనం కట్టుకొని వెళ్ళలేం కదండి, కానీ నాకు ఎందుకో కాటన్ శారీస్ కట్టుకుంటే ఆ కంఫర్టబుల్లే చాలా నచ్చుతుందండి. నన్ను ఒక సబ్స్క్రైబర్ నాకు ఒక కామెంట్ పెట్టారండి. ఆ కామెంట్లో ఏం పెట్టారంటే, మేడం మీరు కట్టుకునే కాటన్ శారీస్ చాలా బాగున్నాయండి, మీ కాటన్ శారీస్ ఒకసారి చూపించండి మేడం అని పెట్టారు. వాసుబాబు గారు అనే సబ్స్క్రైబర్ పెట్టారండి. వాళ్ళ కోరిక మేరకు నేను ఈరోజు నేను తీసుకున్న కాటన్ శారీస్ నేను చూపించాలనుకుంటున్నాను. నేను డైలీ కట్టుకుంటున్నాను కదండి కాటన్ శారీస్, మీరు చూస్తూనే ఉన్నారు. నేను ఇప్పుడు యూజ్ చేయలేనివి, నేను తెచ్చుకున్నవి మొన్న పొంగల్కి వెళ్ళాం కదా, మళ్ళీ సమ్మర్ వెళ్తామో వెళ్ళమో అనే ఉద్దేశంతో నేను ఒకసారి తెచ్చేసుకున్నానండి. ఎందుకంటే మనం వరలక్ష్మి దేవి వ్రతాన్ని పొంగల్కి అవి మనం అనే హై బడ్జెట్లో తీసుకుంటాము, కొంచెం ఎక్కువ తీసుకుంటాము. కానీ ఈ చిన్న చిన్న పండుగలు వస్తుంటాయి కదండి, అమ్మవార్ల పండుగలు, జాతరలు, ఆషాఢ మాసం, ఇలా చిన్న చిన్న పండుగలు వచ్చినప్పుడు గ్రామ దేవతల పండుగలు, అవి నేను ఊర్లో లేకపోయినా ఆ రోజు ఏ రోజు అయితే ఉందో ఆ రోజు నేను ఆ పండుగ తెలుసుకొని నేను ఇంటి దగ్గరే చీర జాకెట్ పెట్టి దండం పెట్టేసుకుంటానండి. అందుకని నేను అష్టమాటకు నేను ఇక్కడ చెన్నైలోని టీనాగర్ అది వెళ్ళి తీసుకోలేను కదా, అలాగని అందుకని నేను ఒకసారి వెళ్ళినప్పుడల్లా ఒకసారి నేను కాటన్ శారీస్ అనేవి నేను ఒకసారి తెచ్చేసుకుంటాను. నేను ఇప్పుడు మొన్న పొంగల్కి వెళ్ళినప్పుడు మంచి శారీస్ వచ్చాయి మేడం అన్నారు, అందుకని వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఆ కాటన్ శారీస్ నేను చూపిస్తాను, ఎలా ఉన్నాయో చూసి నా కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ పెట్టేయండి. ఇప్పుడు చీరలు చూసేద్దామా? ఇది మీనా బ్రాండ్ అండి కాటన్ శారీస్, చాలా ఫేమస్. మీనా బ్రాండ్ కాటన్ శారీస్లో చాలా ఫేమస్ అండి. ఇవి చాలా బాగుంటుంది. క్లాత్ కూడా మనం ఎన్నిసార్లు వాడినా మళ్ళీ ఉతికి గెంజి పెట్టుకుంటే చాలా స్టిఫ్గా కరెక్ట్గా ఉంటుందండి. కలర్ అనేది అసలు పోదు. చూడండి డిజైన్ ఎంత బాగుందో కదా. ఇది గ్రే కలర్ వైట్ కలర్ మీద గ్రే కలర్ వచ్చిందండి. అదొక ఇంగ్లీష్ డిజైన్ టైప్లో వచ్చింది, చాలా బాగుంది. దీనికి బ్లౌజు వైట్ మీద గ్రే కలర్ చిన్న చిన్న డాట్స్ ఇచ్చారండి. క్లియర్గా కనిపిస్తుందో లేదో తెలియట్లేదు, కానీ చిన్న బార్డర్ ఇచ్చారండి హ్యాండ్స్కి గ్రే కలర్ది. ఇది చాలా బాగుంటుందండి. నేను ఇంకా శారీస్ తీసుకొచ్చాను కానీ పెట్టేశాను కానీ ఇంకా కుట్టుకోలేదండి. కుట్టుకోవాలి, టైం చూసి, టైం దొరకక నేను కుట్టుకోలేదు. కుట్టుకొని మళ్ళీ కట్టి నేను మీకు చూపిస్తాను. ఇది సెకండ్ శారీ, అంత బాగుంది కదండి కలర్ కాంబినేషను. ఫ్లవర్స్ అవి పెద్ద పెద్ద ఫ్లవర్స్, ఇది కూడా మీనా కాటనేనండి. ఇది కూడా చాలా బాగుంటుంది, కడితే మాత్రం సూపర్గా ఉంటుందండి. నాకు కాటన్ శారీస్ అంటే ఎందుకో చాలా ఇష్టం అండి. ఈ మిగతా శారీస్ కానీ నాకు ఎక్కువ హై బడ్జెట్ శారీస్ కానీ నాకు కాటన్ శారీస్ బాగా ఇంప్రెస్ అయిపోతుంటాను. చూడండి డిజైన్ ఎంత బాగుందో కదా. నాకైతే పెద్దగా వివరించడం అయితే నాకు తెలియదండి, నేను కూడా షాప్స్కి వెళ్ళినా కూడా చాలా త్వరగా సెలెక్ట్ చేసేసుకుంటాను. నేను నాకు చూసిన వెంటనే కరెక్ట్గా నాకు కరెక్ట్గా బాగుంది అనిపిస్తే వెంటనే తీసేసుకుంటానండి. ఎక్కువసేపు కూడా నేను షాపింగ్ అదైతే చేయను, అందుకే నేను ఎక్కువ వివరించలేకపోతున్నాను మీకు. బాగుందా సారీ? దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారండి,
కట్టి చూపించి కట్టి మీరు మీకు చూపిస్తాను మీకు ఎలాగో ముందు నేను కామెంట్ సెక్షన్లో పెడతారు కానీ నేను కుట్టుకోవాలి కుట్టుకోవడానికి టైం పడుతుందని నేను కుట్టుకోలేదు ఇప్పుడు ఇది థర్డ్ సారీ అండి ఇది నేను పోతీస్లో తీసుకున్నాను ఇది చాలా నాకు నచ్చింది ఇవన్నీ సారీస్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటాయండి అసలు మనం కట్టినట్టే అనిపించదు చాలా కంఫర్టబుల్గా ఉంటాయి నాకు చుడీదార్స్ అవి వేసుకుంటాను కానీ కంపల్సరీ గుడికి వెళ్ళినప్పుడైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటిలో కంపల్సరీ నేను శారీయే కట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తానండి నాకు ఎందుకు అందులోనే ఒక హోమ్లీ లుక్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు దీనికి రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చాడండి సేమ్ లోపల శారీయే కానీ నా ఎందుకో నాకు నచ్చక నేను ఈ బ్లౌజ్ తీసుకున్నాను వేరేగా పీసు ఇది కూడా కలర్ కాంబినేషన్ బ్లాక్ మీద డిజైన్ వచ్చిందండి నాకు నచ్చి తీసుకున్నాను ఇది నాకు ఫేవరెట్ అండి అసలు బ్లాక్ అంటే నాకు ఫేవరెట్ కలరు బ్లాక్ మీద ఆయిల్ ప్రింట్ అండి ఇది మా అక్క వాళ్ళ ఊరు సూళ్ళూరుపేట వెళ్ళినప్పుడు అక్కడ దగ్గరలో నెల్లూరు షాపింగ్కి వెళ్ళాం షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ శారీస్ బాగుంటాయి ఆయిల్ పెయింటింగ్ శారీస్ అక్కడ తీసుకున్నానండి ఇది చాలా బాగుంది అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది క్లాత్ కూడా మనకి ఎంత నైస్గా ఉందంటే చాలా బాగుందండి అన్ని శారీస్ కూడా చాలా లైట్ వెయిట్ కలర్ అయితే మాత్రం పోవు గ్యారంటీ అది ఎందుకంటే దగ్గర దగ్గర నేను ఒక 1980 ఇయర్స్ నుంచి ఇవే బ్రాండ్ వాడుతున్నాను నేను శారీస్ అనేవి నేను ఫస్ట్ తీసుకున్న శారీ కూడా ఇప్పటికీ కూడా సేమ్ చెక్కు చెదరకుండా ఉందండి చూసారా ఎంత బాగుందో లోపల కూడా నాకు ఎందుకో బ్లాక్ అంటే చాలా అట్రాక్ట్ అయిపోతానండి చూడండి లీవ్స్ లాగా వచ్చి ఫ్లవర్స్ అసలు ఎంత బాగుందంటే నాకు అయితే మాత్రం చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది అందుకే వెంటనే తీసేసుకున్నాను ఇవన్నీ కూడా థౌజండ్ లోపలేనండి శారీస్ అన్నీ కూడా ఎక్కువేం కాదు చూసారా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నాను నా ఫేస్ చూడండి ఇది ఇది కూడా కాటన్ శారీ అనండి ఇది కూడా గ్రే కలర్లో ఈ డిజైన్ నేనైతే ఎలా చెప్పాలో నాకైతే తెలియట్లేదు కానీ చాలా బాగుంది ఇది చిన్న ప్రింట్ వచ్చిందండి ఇది మన చేతితో చూస్తేనే తెలుస్తుంది ఈ దీంట్లో ఇదేం కంపెనీ నాకైతే సరిగ్గా గుర్తులేదు చిన్న గ్రే బ్లాక్ మిక్స్ అయి ఉందండి ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎలాగిచ్చాడో చాలా బాగుంది కదా పళ్ళు కూడా ఇవన్నీ కూడా నేను ఊరు నుంచి తెచ్చుకున్నవేనండి ఇక్కడైతే నేను కాటన్ శారీస్ తీసుకొని చెన్నైలో దీనికి బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి దానికి బార్డర్ గ్రే కలర్ ఇచ్చాడండి నాకు చెన్నైలో కాటన్ శారీస్ తీసుకోవచ్చు కానీ ఎందుకో మా ఊర్లో తీసుకుంటే నాకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి నేను ఎప్పుడు కూడా ఒకే షాప్లో తీసుకుంటాను కొత్తగా వచ్చిన వెంటనే కబురు పెడితే వెళ్ళి తెచ్చుకుంటుంటాను కానీ ఇక్కడ ఉండడం వల్ల మొన్న పొంగల్కి వెళ్ళినప్పుడు తెచ్చేసుకున్నానని చూడండి బాగుందా కట్టుకుంటే నాకు ఏ శారీ బాగుందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా కామెంట్ పెట్టండి ఇదైతే ఇంక నేను చెప్పలేను ఇవి బీకే శారీస్ అండి మీనా బీకే కరిష్మా చాలా మంచి బ్రాండ్స్ ఇవి ప్యూర్ కాటన్ ఉంటాయన్నమాట సిల్క్ అనేది మిక్స్ అవ్వదు ఇందులో కాకపోతే కాటన్ శారీస్ మెయింటైన్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తుంది కట్టుకున్న తర్వాత మళ్ళీ ఉతికి గెంజి పెట్టాలి కదా ఐరన్ చేయాలి కానీ దాని లుక్కే వేరేగా ఉంటుంది కదండి మీరు ఒప్పుకుంటారా కాటన్ శారీ కానీ కాటన్తో ఏం వేసినా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది కదండి చూడండి ఎంత బాగుందో శారీ అంతా ఇలాగే ఫ్లవర్స్ వచ్చిందండి ఈ పళ్ళు మాత్రం ఇలా డిఫరెంట్గా ఇచ్చాడు దీనికి చాలా బాగుంది అసలు అసలు కట్టుకున్నట్టంత ఇప్పుడు ఎండలు ప్రతి సీజన్లోని ఎండలు ఎక్కువగానే ఉంటున్నాయి కదండి రెయినీ సీజన్ లేదు వింటర్ సీజన్ లేదు సమ్మర్ లేదు అన్నిట్లోనూ ఒకలాగే ఉంటుంది కాబట్టి నాకు కాటన్ శారీస్ కంఫర్ట్ అనిపిస్తాయి దీని బ్లౌజ్ చూడండి ఇలా చిన్న చిన్న డాట్స్ ఇచ్చాడు అలాగే బార్డరు గ్రీన్ కలర్లో ఇచ్చాడు ఇదైతే ఇంక నేను చెప్పలేనండి ఇది కూడా మీనా కాటనే ఇది థ్రెడ్ వర్క్ వచ్చిందండి వైట్ ప్యూర్ వైట్ అన్నమాట దాని మీద చూడండి నాకు చేయి పెడితే మీకు తెలుస్తుంది ఎంత పల్చగా చాలా ఇదిగా ఉంది శారీ అంతా సిల్కీగా కనబడుతుంది కానీ ప్యూర్ కాటన్ శారీ అండి ఇది 100% ప్యూర్ కాటన్ శారీ దీని మీద అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చాడండి అవి కూడా థ్రెడ్ వర్కే ఫుల్ అంతా కూడా ఇది తీసుకొని నేను దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయిపోతుంది నాకు ఎందుకో కుట్టుకొని వేసుకోవాలంటే మనసు రావట్లేదండి ఎందుకంటే నాకు అంత నచ్చేసింది శారీ వెంటనే కట్టుకోవాలనిపిస్తుంది కానీ ఎందుకో నాకు అలా చూసుకుంటూ ఉంటాను మా పిల్లలు అంటుంటారు 2 సంవత్సరాలు దాస్తావమ్మా ఇంకా ఈ శారీ అంటుంటారు త్వరలోనే నేను కుట్టి
కుట్టుకొని స్టిచ్ చేసుకొని నేను మీకు కట్టి చూపిస్తాను ఇది బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ వచ్చింది ఎలా ఉంది చాలా బాగుంది కదా ఈ సారీ ఇది ఫంక్షన్స్ కి అయితే సూపర్ గా ఉంటుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతుంటాయి కదా కానీ ఇప్పుడు ఎక్కడండి కరోనా కదా ఫంక్షన్స్ లేవు ఏమీ లేవు అందుకే ఇంట్రెస్ట్ కూడా అనిపించట్లేదు నా కట్టుకోవాలని గుడికి కూడా వెళ్ళడానికి లేదు కదా మనకి అందుకే సారీస్ కుట్టుకొని స్టిచ్ చేసుకోకుండా అలా ఉంచేసుకున్నాను చూడండి బాగుందా సారీ ఇది ఎల్లో మీద రాణి కలర్ అంటారు కదా ఆ కలర్ అండి కిందన పెద్ద బోర్డర్ ఇచ్చారు పైన ఏమో చిన్న బోర్డర్ వచ్చింది ఇవన్నీ కూడా ప్యారెట్స్ టైప్ లో ఉండండి సారీ అంతా కూడా ఇది కూడా ప్యూర్ కాటన్ అండి ఇది ఇది బీకే సారీస్ ఈ సారీస్ అన్నింటిలో మీకు ఏ సారీ నచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా కామెంట్ పెట్టేయండి ఈ సారీస్ అన్ని కూడా లో బడ్జెట్ సారీస్ అండి చాలా బాగుంటాయి మీరు కూడా కాటన్ సారీస్ ఇప్పటివరకు తీసుకోకపోతే కాటన్ సారీస్ తీసుకొని కట్టుకొని చూడండి చాలా కంఫర్టబుల్ గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే గనుక నాకు ఏ సారీ నచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో మర్చిపోకుండా కామెంట్ పెట్టేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి నచ్చితే గనుక మర్చిపోకుండా నా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది అందుతుంది నేను డైలీ 6 టు 7 మధ్యలో నా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్ జై హింద్